బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేతలే టార్గెట్ జరుగుతున్న ఐటీ దాడులు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాకా వచ్చాయి. ఆయన ఇల్లు ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. 8 వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తన ఇల్లు ఆఫీసులపైన ఐటీ దాడులు జరగవచ్చని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్ననే బిగ్టీవీతో చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి 24 గంటలు తిరగకుండానే ఐటీ దాడులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఫోకస్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో కొన్నైన ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ లాంటి సంస్థలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఫోకస్ చేసి వాళ్ళు చేస్తున్న దాడులు రాబోయే 30వ తారీఖు ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించిన కేంద్ర ప్రభుత్వం వారికి సహకరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైతే ఉందో వీరిద్దరు సహకారంతో వీరిద్దరు అనుకొని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రైడ్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మనకి కనిపిస్తుంది కంటికి కొట్టొచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రావద్దు అనేది కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క ఆలోచనే ఈ దాడులకి ప్రత్యక్ష సాక్ష్యం. పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఆఫీసులో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. దీంతో పాటు కాంగ్రెస్ నేతలే టార్గెట్గా కనిపిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాణా అందించడానికి రెడీగా ఉన్నారు. రాణా చెప్పండి, నిన్ననే బిగ్టీవీతో ఎక్స్క్లూసివ్గా చెప్పారు పొంగులేటి నాపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి. సో ఆ మాట చెప్పిన 24 గంటల్లోనే ఐటీ దాడులు అయితే జరిగాయి. అయితే కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఒకటే, కాంగ్రెస్ నేతలే టార్గెట్గా ఐటీ దాడులు జరగబోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అబ్సల్యూట్లీ సత్తాజ్, ఎందుకంటే వారం రోజులండి ఇది రెండోసారి కాంగ్రెస్ నేతలపైన ఈ ఐటీ దాడులు జరగడం. ఎందుకంటే మొదటగా పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో స్టార్ట్ అయింది, తర్వాత కేఎల్ఆర్ ఇంట్లో దాదాపు 48 గంటల పాటు అక్కడ ఐటీ సోదాలు జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చారో లేదో, వెంటనే నెక్స్ట్ టార్గెట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి మరొక ఇల్లు, బంధువులు కూడా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ ఇంట్లో. ఇంట్లో కూడా దాదాపు 4.5 గంటల నుంచి కూడా ఉదయం 4.5 గంటలకి ఇక్కడ ఐటీ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ పబ్లిక్ ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉందో అక్కడ క్లబ్ ఉందో, క్లబ్ వెనకాల ఉన్నటువంటి పొంగులేటి మరో ఇంటి దగ్గర అక్కడ కూడా భారీ ఎత్తున కూడా ఐటీ అధికారులు చేరుకుని అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకకాలము పలు బృందాలుగా కూడా ఏర్పడి అటు పాలేరు దగ్గర కానీ, అలాగే ఖమ్మం దగ్గర కానీ, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి పొంగులేటికి సంబంధించినటువంటి బంధువుల ఇంట్లో కానీ, వాళ్ళ ఆఫీసుల్లో కూడా ఈ రకమైనటువంటి ఐటీ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్ననే చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణిలో భాగంగా నా పైన ఐటీ రైడర్లు కూడా చేపించే అవకాశం ఉందనేసి కూడా నిన్న ఆయన చెప్పిన నేపథ్యంలో ఇవాళ 4 ఉదయం 4:30కే ఐటీ అధికారులు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు దాడులు చేయడానికి సన్నద్ధమైనట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అనేది ఊపందుకుంది. ఇవాళ రేపు చాలా ఎక్కువగా జోరుగా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ నామినేషన్స్లో పాల్గొనకపోతున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అక్కడ బ్లాక్ చేయగలిగితే ఏదైతే ఐటీ రైడ్స్ జరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా బయటకు వెళ్ళే అవకాశం లేదు. బయటకు వెళ్ళనివ్వరు కూడా, ఆయన ఫోన్లు తీసుకుంటారు, అన్నీ కూడా తీసుకుంటారు. ఇప్పటివరకు కూడా ఆయన నామినేషన్ కూడా ఇప్పటివరకు దాఖలు చేసినటువంటి సందర్భం అయితే ఇప్పటివరకు కనపడలేదు. సో ఈ నేపథ్యంలో పొంగులేటిని ఒకవేళ
ఇవాళ బ్లాక్ చేసినా రేపు చేసినా కూడా ఆ పరిణామాలు అనేది చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒకవేళ ఆయనకి నామినేషన్ వేయడానికి వెసులుబాటు కనిపిస్తారా లేదనేది కూడా ఒక ఆసక్తికరమైనగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేఎల్ఆర్ ఇంట్లో పలు డాక్యుమెంట్స్ తీసుకున్నారు. దాదాపు 48 గంటల పాటు ఆయన ఫామ్ హౌస్లో కానీ ఆఫీసుల్లో కానీ హెడ్ ఆఫీసుల్లో కానీ ఉన్నటువంటి రెండింటిలో కానీ భారీ ఎత్తున కూడా వారు సోదాలు చేశారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా సభ తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడి తర్వాత వారిని ఐటీ విచారణకి రమ్మనేసి కూడా నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏదైతే కనపడుతుంది. ఓ పక్క ఆ పరిణామం జరుగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఖచ్చితంగా కూడా కోణం ఉందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా స్పందించినటువంటి నేపథ్యం ఏదో కనపడుతుంది. ఎందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసుకుంది? ఎందుకంటే మల్లారెడ్డి గత 2 రోజుల నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్లో రెడ్డి హ్యాండెడ్గా డబ్బులు పంచుతున్నా కూడా పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు, ఈజీ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు గత 10 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఎందుకు రైట్స్ చేపిస్తే వాళ్ళని బలి భయపెట్టాలని చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ రాణా.